మళ్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల నుండి నాయి బ్రాహ్మణులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇండ్లకే పరిమితమై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణ వీధిలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం సభ్యులైన అరేపు కామేష్, బాని సతీమణి 84వ వార్డు తెలుగుదేశం పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న అరేపు లలిత, భర్త అరేపు కామేష్ చేతుల మీదుగా నాయి బ్రాహ్మణులకు సొంత నిధులతో కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ ఇంట్లో ఉండి స్వీయ నియంత్రణ పాటించాలి, సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకుని కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Yeah.